సంఖ్యలు మరియు అక్షరాలతో ఏర్పడిన నమూనాలు అంటే నంబర్ అండ్ ఆల్ఫబెట్ ప్యాటర్న్స్ ఈ వీడియోలో మనం సంఖ్యలు మరియు అక్షరాలను కలిపి కొన్ని నమూనాలను తయారు చేయడం గురించి తెలుసుకుంటాము అలాగే మన స్వంత నియమాల ద్వారా నమూనాలను తయారు చేయడం మరియు వాటిని ముందుకు కొనసాగించడం నేర్చుకుంటాం రండి ఈ నలుగురు స్నేహితులు ఏం చేస్తున్నారో చూద్దాం ఒరేయ మీరందరూ చూసారా మన పరీక్షల టైం టేబుల్ వచ్చింది అవును ఇప్పుడు మళ్ళీ రాత్రిళ్ళు మేల్కొని చదవాలి నా సేటం ల్యాబ్ తరగతి ఒకటిలో ఉంది నాది కూడా అదే తరగతి నాది లెక్చర్ గది రెండులో ఉంది నాది లెక్చర్ గది మూడులో ఉంది ఆహా మళ్ళీ సంఖ్యలు అక్షరాలు కలిసి ఒకే చోట ఉన్నాయి మనం స్కూల్లో ఉన్నప్పుడు మన తరగతి పేర్లు ఎలా ఉండేవో మీకు గుర్తుందా అవునవును ఒకటి ఏ ఒకటి బి ఒకటి డి తర్వాత రెండు ఏ రెండు బీ రెండు సి ఇంకా రెండు డి అవును పన్నెండో తరగతి వరకు అన్నిటికీ ఇలాగే సంఖ్యలో అక్షరాలతో పేర్లుండేవే ఇదొక అందమైన నమూనాని ఏర్పరుస్తాంది అవును నేనిది ఎప్పుడూ ఆలోచించలేదు అలాంటి సంఖ్యలను మరెక్కడైనా మీరు చూసారా పిల్లలు మీరు కూడా వీడియోను ఆపి అలాంటి నమూనాల గురించి ఆలోచించవచ్చు బస్సు సీట్ల మీద సినిమా హాల్ సీట్ల సంఖ్యలు భలే చెప్పారు ఈరోజు నేను మీకు ఒక నమూనా ఇస్తాను మీరు దానిని ముందుకు కొనసాగించగలరో లేదో చూద్దాం మొదట మనం ఈ నమూనా యొక్క నియమాన్ని కనుక్కుందాం పిల్లలు మీరు కూడా వీడియోను ఆపి ఈ నమూనా నియమం గురించి ఆలోచించవచ్చు మొదట సంఖ్య ఒకటి ఉంది తర్వాత అక్షరం ఒకసారి రాశారు ఆ తర్వాత సంఖ్య రెండు తరువాత అక్షరం ని రెండుసార్లు రాశారు దీని నియమం అక్షరాలను సంఖ్యల ప్రకారం అన్నిసార్లు రాయడం ఖచ్చితంగా సరైన క్రమంలో కాబట్టి ఈ నియమం ప్రకారం మొదటి ఖాళీ స్థానంలో సీని మూడుసార్లు రాస్తాం కరెక్ట్ తర్వాత సంఖ్య నాలుగొస్తుంది మనం డీని నాలుగు సార్లు రాస్తాం సరైన సమాధానం నువ్వు చాలా మంచి నమూనా తయారు చేశావు ధన్యవాదాలు ఒకవేళ నేను అక్షరాలను ఈ క్రమంలో ఉంచినట్లయితే అంటే ఏని రెండు బీని ఒకటి సీని నాలుగు డీని మూడు ఈ విధంగా అప్పుడు లెటర్స్ గో హోమ్ నువ్వు నంబర్ కోడ్లో ఎలా రాస్తాం ముందు మేము నువ్వు ఇచ్చిన క్రమాన్ని పూర్తి చేస్తాం అప్పుడు ఈ కోసం ఆరు ఎఫ్ కోసం ఐదు సంఖ్య కోడ్ కోడుంటుంది అదేవిధంగా జీకి ఎనిమిది లేదా హెచ్కి ఏడు ఐకి పది మరియు జేకి తొమ్మిది రాస్తాం ఇక్కడ మనం అక్షరాలను నేరుగా వాటి సంఖ్య కోడ్లో రాయకుండా అక్షరాలను జంటలుగా చేసి వాటి నంబర్ మార్చి రాస్తాం ఉదాహరణకు ఏ కోసం ఒకటి బి కోసం రెండు ఉండాలి కాని ఏ మరియు బీలను జంటగా చేయడం ద్వారా మనం వాటి కోడ్ను మార్చేశాం కాబట్టి ఏ రెండుని బి ఒకటిని సూచిస్తాయి అదేవిధంగా సిఈ మరియు డి కోడ్లని కూడా మార్చిరాయడం జరిగింది ఇదే క్రమంలో మనం అన్ని అక్షరాలను సంఖ్యా కోడ్లో రాస్తాం ఇదిగో బోలు ఇచ్చిన నమూనా లెట్ అంటే పదకొండు ఆరు పంతొమ్మిది అజ్ అంటే ఇరవై రెండు ఇరవై గో అంటే ఎనిమిది పదహారు హో అంటే ఏ పదహారు పద్నాలుగు ఆరు పిల్లలు ఈ రోజుకి ఇక ఇంతే ఈ వీడియోలో మనం సంఖ్యలు మరియు అక్షరాలు రెండిటినీ కలిగున్న కొన్ని నమూనాల గురించి తెలుసుకున్నాము అలాగే మన స్వంత నియమాల ద్వారా నమూనాలను తయారు చేయడం మరియు వాటిని ముందుకు కొనసాగించడం నేర్చుకున్నాం